పవన్ కళ్యాణ్ రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో దిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాడట. అనేక ఒత్తిళ్ల మేరకు ఆయన సంక్రాంతి నుండి వెళ్ళిపోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వకీల్ సాబ్ చిత్రంతో అదిరిపోయేలా రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అదే ఊపులో 4 సినిమాలు చేస్తున్నారు. అందులో ఇమ్మీడియట్గా రిలీజ్ కాబోతోంది భీమ్లా నాయక్. ఇది మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనం కోషియం చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు కథనం అందిస్తున్నారు. ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నారు. ఇద్దరు ఈగోయిస్ట్ల మధ్య జరిగే గొడవ ప్రధానంగా ఈ సినిమా సాగబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో పవన్ కళ్యాణ్ రానా ఇద్దరు పోటాపోటీగా నటిస్తున్నట్టు ఆయా గ్లింప్స్ను చూస్తుంటేనే అర్థమవుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12 విడుదల కాబోతోంది. RRR కారణంగా భీమ్లా నాయక్ వాయిదా పడుతున్నట్టు వార్తలొచ్చినా అదేం లేదని సంక్రాంతికి రావడం మాత్రం పక్కా అనే విషయాన్ని తేల్చేశారు. కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి బరి నుండి తప్పుకుంటోందట. మరోసారి వాయిదా పడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి పోటీ నుండి తప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో రాజకీయ ప్రమేయాలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. RRR సినిమా కారణంగా, జగన్ వైఖరి కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయంటున్నారు. RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7 విడుదల కాబోతోంది. ఇది దాదాపు 400 కోట్ల బడ్జెట్తో రూపొందిన సినిమా. 10కి పైగా లాంగ్వేజెస్లో రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఆ స్థాయి కలెక్షన్లు రావాలంటే భారీగానే రిలీజ్ ఉండాలి. పెద్ద సినిమాల పోటీ ఉండకూడదు. ఇప్పుడు మిగిలిన భాషల్లో ఈ సినిమాకి సమస్య లేకపోయినా తెలుగులోనే ప్రధానంగా భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చిత్రాలున్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం కూడా సంక్రాంతి బరిలోనే ఉన్న RRR రిక్వెస్ట్ మేరకు ఇది ఏప్రిల్కి వెళ్ళిపోయింది. కానీ భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చిత్రాలు పోటీలో ఉన్నాయి. అయితే ఇందులో రాధేశ్యామ్ చిత్రం కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రం. దీంతో వాళ్ళు కూడా ఈ పోటీ నుండి, సంక్రాంతి బరి నుండి తప్పుకునేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు భీమ్లా నాయక్ పైనే పడింది. ఈ సినిమా వాయిదా వేసుకోవాలని RRR టీం, ఇండస్ట్రీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక దీనికి తోడు టికెట్ రేట్లు కూడా మరో కారణమని తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇదే విషయంలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, చిత్ర యూనిట్కి మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఏపీలో అక్కడి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ పరిణామాల కారణంగా పవన్ సినిమాని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలోనూ అదే జరగబోతోందని తెలుస్తోంది. RRR, రాధేశ్యామ్ చిత్రాలు టికెట్ రేట్లు పెంచుకోవాలని భావిస్తున్నాయి. తాము పెట్టిన బడ్జెట్కు మించి కలెక్షన్లు రావాలంటే టికెట్ రేట్లు ఎక్కువగా ఉండాల్సిందే. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో మంతనాలు కూడా జరుగుతున్నాయి. అవసరమైతే కోర్టుకి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట RRR టీం. సంక్రాంతి బరిలోనే పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ చిత్రం ఉండడంతో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీ వైపు వస్తే మాడి మసైపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ వాళ్లు దీనిపై ప్రతిఘటించాలని తెలిపారు. సినిమాల్లో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవాలని భావిస్తోందని ఆరోపించారు. టికెట్ రేట్లపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ మొండి వైఖరితో ఉండే అవకాశాలున్నాయని ఓ టాక్ కూడా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే టికెట్ రేట్లు పెంచుకునేందుకు జగన్ అనుమతించరని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో టికెట్ రేట్లు పెంచడం చాలా కష్టం. అందుకు సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరనే ఓ టాక్ కూడా నడుస్తోంది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బ్రతిమలాడుకుంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. భీమ్లా నాయక్ చిత్రం వాయిదా పడితే
RRR రాధేశ్యామ్ చిత్రాలు మాత్రమే సంక్రాంతి బరిలో ఉంటాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లని తాత్కాలికంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయట. అందులో భాగంగానే RRR యూనిట్ రాధేశ్యామ్ యూనిట్తో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా భీమ్లా నాయక్ నిర్మాతలతో పవన్ కళ్యాణ్తో తీవ్రంగా చర్చిస్తున్నారని, ఆయన్ని వెనక్కి తగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అవసరమైతే నా సినిమాలను ఆపుకోండి, కానీ ఇతర సినిమాలను ఇబ్బంది పెట్టద్దని కూడా వ్యాఖ్యానించాడు. ఇప్పుడిదే విషయాన్ని ఇండస్ట్రీ పెద్దలు హైలైట్ చేస్తూ పవన్ సినిమా కోసం తమ సినిమాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని, అందుకే ఇండస్ట్రీ మేలు కోసం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టీం వెనక్కి తగ్గుతుందా? మేం తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతారా అన్నది వేచి చూడాల్సిందే. కానీ ఇప్పుడు ఈ డిస్కషన్ మాత్రం ఓవైపు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ, మరోవైపు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారడం విశేషం.